హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి టమాటా మసాలా కర్రీ చేసి చూపించబోతున్నానండి మనకి ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు నాలుగు టమాటాలతోటి ఇలా గ్రేవీ కర్రీ చేసామంటే పూరి చపాతి పులావ్ రైస్లోకి దోశల్లోకి అదిరిపోయద్దండి తక్కువ మసాలాలతోటి చాలా క్విక్గా చేసుకునే ఈ మసాలా కర్రీ తయారు చేయడం కోసం ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని మంట లోటు మిడియోలో పెట్టుకుంటూ ఈ పల్లీలని కాస్త ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఇలా కాస్త ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి ఎండు కొబ్బరిని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కూడా కాస్త ఫ్రై అయినాక ఒక ఐదు యాలకులు ఒక ఐదు లవంగాలు వేసుకోవాలి అలాగే కొంచెం దాల్చిన చెక్కను వేసుకోవాలి వేసుకొని వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కాస్త ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి రెండు స్పూన్లు నువ్వులు కూడా వేసుకొని మంట లోటు మిడియోలో పెట్టుకొని వీటన్నిటిని మాడకుండా ద్వారాగా ఫ్రై చేసుకోవాలి ధనియాలు నువ్వులు చాలా త్వరగా ఫ్రై అవుతాయండి అందుకే మనం అవి లాస్ట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మంట లోటు మీడియాలో పెట్టుకుంటూ ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇందులోకి ఒక స్పూను కస్తూరి మేతి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ వేడికే కస్తూరి మేతి కూడా ఫ్రై అయ్యండి ఇలా ఫ్రై అయినాక వీటన్నిటిని పూర్తిగా చల్లారినాక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఇదే ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీలోకి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ బాగా వేడైనాక పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈలోగా మనం ఫ్రై చేసి పెట్టినవి పూర్తిగా అండి ఇలా మిక్సీ వేసుకొని పెట్టుకోవాలి చూడండి ఉల్లిపాయలు ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఈ ఉల్లిపాయ ముక్కలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని చల్లారినివ్వాలి ఇలా చల్లారినాక ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని విధంగా తుంచేసి వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకుందాం ఇప్పుడు కర్రీ తయారు చేయడం కోసం ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టుకోవాలి మనం ఇందాక ఉల్లిపాయలు వేయించంగా ఉన్న ఆయిల్తోనే ఈ కర్రీ అనేది చేస్తానండి ఇంకా నేను ఆయిల్ ఆయిలేం యాడ్ చేయట్లేదు ఆయిల్ కాస్త వేడైనాక ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినాక మనం మిక్సీ వేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి ఇలా పేస్ట్ అంతా వేసుకున్నాక ఇదే మిక్సీ జార్లోకి మరొక అర గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ గ్రేవీలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట లోటు మీడియంలో పెట్టుకుంటూ ఈ గ్రేవీ నుంచి ఆయిల్ పైకి వచ్చేంత వరకు చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈ కర్రీకి మంచి టేస్ట్ అనేది వచ్చిందండి గ్రేవీ అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచి సరిపోయిన కల్లుపు వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్లు కారం మీరు తినే కారాన్ని బట్టి ఇక్కడ కారం అనేది వేసుకోండి వేసుకున్నాక ఓసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి ఒక్క నిమిషం పాటు ఈ గ్రేవీని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం కంటిన్యూస్గా కలుపుకోవాలండి లేదంటే గ్రేవీ అడుగంటిది కర్రీ టేస్ట్ అనేది మారిపోయింది సో అందుకని బాగా కలుపుకున్నాక చూడండి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవ్వాలన్నమాట ఇప్పుడు ఒక పది నిమిషాల ముందే నానబెట్టి ఉంచిన చింతపండు నుంచి రసాన్ని తీసుకొని గ్రేవీలో పోసుకోవాలి ఇలా పోసుకున్నాక తగినన్ని వాటర్ పోసుకోవాలి గ్రేవీకి తగ్గట్టు ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక గ్రేవీని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని గ్రేవీని ఉడకనివ్వాలి ఇప్పుడు ఎర్రగా పండిన మీడియం సైజు టమాటాలని ఒక ఐదు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక తోటి ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఘాట్లు అనేది పెట్టుకోవాలండి టమాటాకి ఇలా పెట్టుకోవటం వల్ల ఆ గ్రేవీ అంతా టమాటా లోపలకి వెళ్ళి టమాటా ఫ్లేవర్ అంతా గ్రేవీకి బట్టి ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటాలన్నిటినీ గ్రేవీలో వేసుకొని మీ దగ్గర బజ్జి మిర్చి ఉంటే అవి వేసుకోవచ్చండి ఇక్కడ నేను నార్మల్ మిర్చి ఒక ఆరు కట్ చేసుకొని వేసుకున్నాను మీరు బజ్జి మిర్చి వేసుకుంటే ఈ కర్రీ టేస్ట్ అనేది ఇంకా బాగుండిద్ది ఇలా వేసుకున్నాక ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నాక రెండో వైపుకు తిప్పుకోవాలి టమాటాలని టమాటాలన్నింటినీ ఇలా రెండో వైపుకి తిప్పుకున్నాక ఇప్పుడు పులుపును బ్యాలెన్స్ చేసుకోవడానికి కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నాను కదా కొంచెం అంటే కొంచెం వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఈ కర్రీకి ఆయిల్ పైకి తేలేంత ఎంతవరకు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించుకున్నాక ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నామంటే మనకి గుమగుమల్లాడే టమాటా మసాలా కర్రీ రెడీ అండి చాలా క్విక్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్